కంటెస్ట్ ఏం జరిగింది అన్న దానిపైన ఒకటైతే అంతకు ముందు జరిపినటువంటి డైరెక్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో డైరెక్ట్ గా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కే ఫోన్ చేసి మీరు కాంగ్రెస్ కు ఓటేయండి అని చెప్పిన మాట వాస్తవం కాదా అన్న దానిపైన ఒకసారి తను వివరణిచ్చుకోవాలి. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అయితేనేమి, జగన్ గారి ఎన్నికలలో అయితేనేమి, అవిశ్వాస తీర్మానం సమయంలో అయితేనేమి, ప్రభుత్వం మైనార్టీలో ఉండి చిరంజీవి గారు ఇంకా విలీనం చేయకముందు అయితేనేమి, అప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టకుండా తప్పించుకునే విధానం అయితేనేమి, 18 బై ఎలక్షన్స్ జరిగిన సమయంలో ఏ రకంగా రెండు పార్టీలు కలిసి వీలుకున్నటువంటి క్యాడర్ తో కూడా ఓట్లు వేయించుకోకుండా కేవలం 2000-3000 ఓట్లు సంపాదించుకున్నటువంటి స్థానాలలో అయితే ఫిక్సింగ్లు అయితేనేమి, ఇవన్నీ కూడా దేనికి సంకేతం? ఈ రకంగా వాళ్ళతో అన్ని రకాల సర్దుబాటు చేసుకుని ఇతరులపైన ఎదురుదాడి చేయటము, ఇక్కడ ఏదో ప్రజల కోసము లోక కళ్యాణం కోసం పనిచేస్తాను అని చెప్పి బిల్డప్లు ఇయటం, ఏమి లోక కళ్యాణం చేస్తావు? లోక కళ్యాణం కోసం పాటుపడే వ్యక్తివే నువ్వు, ఎప్పుడు కూడా నీ స్వార్థం గురించి ఆలోచన చేసే వ్యక్తివే నువ్వు. మీ మామాని కూడా చూడకుండా పూర్తి స్థాయిలో మెజారిటీ సంపాదించిన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడవడంలో వెన్నుతో పెట్టిన విధంగా తనను పొడిచావు. అదే రకంగా తన పార్టీ తన ఇదికి పోకుండా సైకిల్ గుర్తుని ఏ రకంగా సంపాదించుకోవాలో ఫిక్సింగ్ల ద్వారా చేసుకోగలిగినావు. గెండిపేటలో ఆఫీస్ ను వాళ్ళకు ఏ రకంగా పోకుండా నీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఏ రకమైనటువంటి ఫిక్సింగ్లు చేసుకున్నావు, ఇవన్నీ తెలియని అంశాలు కాదు. ఈ రకమైనటువంటి ఫిక్సింగ్ హ్యాబిట్స్ తో రాజకీయాలు చేయబోవు నువ్వు. ఎందుకు డైరెక్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, మేము కాంగ్రెస్ తో నాకున్నటువంటి ఇబ్బందులలో నేను కేసులకు భయపడతాను, నేను చేసినటువంటి తప్పులు అనేకం ఉన్నాయి, నాకు ప్రజా సమస్య కాదు, నా యొక్క సమస్య నన్ను బయట వెయ్యండి అని చెప్పి వాళ్ళ దగ్గర విన్నమించుకొని వచ్చి ఈ రకంగా ఇక్కడ వాళ్ళు ఏ రకంగా అయితే కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళు తనతో చేయిస్తున్నారో ఆ రకంగా చేసే విధంగా ఇక్కడ కనపడుతుంది. మరి ఇన్ని అంటే ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, దాదాపుగా ఒక సంవత్సరం క్రితం ఎఫ్ఐఆర్ ఫైల్ అయినటువంటి వ్యక్తులపైన అప్పుడు ఏ రకంగా కూడా డిమాండ్ చేయకుండా ఇప్పుడు హైకమాండ్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ కు వచ్చి వాళ్ళని బర్త్రఫ్ చేయాలని నేను పోరాటాలు చేస్తాను అని చెప్పి తను మాట్లాడుతుండడము వాళ్ళు ఇచ్చినటువంటి ఇండికేషన్ గా పూర్తి స్థాయిలో కనపడుతుంది మనకిక్కడ. మేము ముందు నుంచి చెప్తున్నాం, చిదంబరంతో ఇతని కుటుంబం ఉన్నటువంటి ప్రత్యేక సంబంధాలు అయితేనేమి, అతని ద్వారా ఇతని కేసులు బయట ఎంచుకుండే ఇదైతేనేమి, తర్వాత అదే రకంగా చిదంబరం ద్వారా ఒక ఫిక్సింగ్ చేసుకుని భవిష్యత్ కాలంలో మన ఇద్దరం కలిసి పోటీ చేస్తాం, వైఎస్ఆర్ పార్టీని ఎదుర్కోవాలంటే అదే మనకు ఆయుధము అని చెప్పి ఆ రకమైనటువంటి అంతవరకు మనము పోరాటాలు చేస్తున్నట్టు విధంగా ప్రజలను నమ్మించే విధంగా ప్రజలను మోసపుచ్చుదామని చెప్పి నిర్ణయాలు అక్కడ తీసుకొని వచ్చి వాళ్ళు ఇచ్చిన ఆదేశాలతో ఇక్కడ ఆయన హైదరాబాద్ కు వచ్చి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఈ రకమైనటువంటి రాజకీయాలను దిగజార్చిన వ్యక్తి ఎవరంటే ఆయన చంద్రబాబు నాయుడు గారే. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా విఫలమైపోయి ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమం ప్రజలతో అమలు కాకుండా దాదాపుగా 32,000 కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచి అనేక రకమైనటువంటి సబ్సిడీలు ఎత్తేస్తూ త్రాగునీటి సమస్యలు అన్న దానిపైన దృష్టి పెట్టకుండా ప్రజలను గాలి కొదిలేసి 24 గంటలు ఢిల్లీ చుట్టూ జరుగుతున్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళపైన టార్గెట్ చేసుకోకుండా ఎప్పుడు కూడా అనునిత్యం తనకు సంబంధించినటువంటి వ్యక్తులతో అయితేనేమి, తన యొక్క లాబీతో అయితేనేమి కేవలం వాళ్ళ టార్గెట్ చనిపోయిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు, అదే రకంగా బలవంతంగా దొంగ జైలుకు పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరినే టార్గెట్ గా తీసుకున్నారు. వైఎస్ఆర్సిపి పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి పార్టీని ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? ప్రధాన ప్రతిపక్ష పార్టీని స్టిల్ మీరు ఎందుకు చెప్పుకుంటున్నారు? అదేదో డైరెక్ట్ గా బహిర్గంగా చేయొచ్చు కదా. ప్రజలను మోసపుచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో బతికి బయటగట్టలేదు, వీళ్ళకు కూడా అదే గతి పడుతుంది. ప్రజలను మోసపుచ్చే వ్యక్తులు వీళ్ళు, మళ్ళీ ఎదురు దాడి మాపైన చేయడం ఎందుకు? మేమంట రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసి బెయిల్ కోసం ప్రయత్నం చేస్తామంట, మరి అటు చేసినట్టే మాకు బెయిల్ వచ్చిండేది కదా. మేము ఎప్పుడు కూడా మేము చెప్తున్నాం, ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని కష్టాలను ఎదుర్కోవాలని చెప్పి మా నాయకుడు బయటకు వచ్చినటువంటి వ్యక్తి. మేము అనునిత్యం నాయకుడు ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఏ రకమైనటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా, కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నా, వాళ్ళు మడమ తిప్పకుండా కేవలం ప్రజలకు ఇచ్చిన మాట పైనైతేనేమి రాష్ట్రంలో మళ్లీ కూడా ప్రజలను ఆదుకోవాలన్న తత్వంతో పోరాటం చేసే ఏకైక పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అన్న దానిపైన మేము దానిపైన ఎక్కడైనా మాట్లాడగలుగుతాం, కరాఖండిగా ధైర్యంగా ప్రజలకు చెప్పుకోగలుగుతాం. కానీ మీరెవరు ఆ పరిస్థితులలో లేరు.